సరిగ్గా వారం రోజుల క్రితం విశాఖలో సంచలనం సృష్టించినటువంటి ప్రభుత్వ వైద్యుడి వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది. అతనిని ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక అతను వాస్తవాలు మాట్లాడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు గురిచేస్తోందని పలువురు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అతన్ని రోడ్డు మీద పోలీసులు కొడుతూ తీసుకుని వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతర్జాతీయ మీడియా కూడా దీని మీద కథనాలు రాసింది. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవహారంలో కోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో అతన్ని పిచ్చివాడిగా చేసి రాష్ట్ర ప్రభుత్వం చూపించడం మీద, అతని మానసిక పరిస్థితి మీద నివేదిక కోరింది హైకోర్టు. ఈ నేపథ్యంలో రీసెంట్గా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి అప్పగించినటువంటి హైకోర్టు 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశం ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రభుత్వ నివేదికపైన అనుమానంతో డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖ పోలీసుల మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. డాక్టర్ సుధాకర్ శరీరంపైన గాయాలున్నాయని, మెజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ గాయాల గురించి ప్రస్తావన పేర్కొనడం లేదని ప్రభుత్వాన్ని ఆక్షేపించింది హైకోర్టు. ప్రభుత్వ నివేదికని కోర్టు నమ్మట్లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీని మేరకు భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని ప్రభుత్వం పైన మండిపడింది. అందుకే సిబిఐ విచారణని హైకోర్టు విచారణ సందర్భంగా పేర్కొంది. సిబిఐ త్వరలోనే ఈ విషయంలో అడుగు పెట్టాలని, డాక్టర్ సుధాకర్కి న్యాయం జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్లో ఉన్నటువంటి మీ వాళ్ళందరికీ వీడియోని పంపించండి.